పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డిలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. ఇటీవల పొంగనూరులో జరిగిన పెద్దిరెడ్డి అరాచకంపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు ఆయన. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో జరిగిన 34,000 ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు ఐఏఎస్లపైనే వేటు పడిందని, అసలు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ అభ్యర్థి అయిన కిరణ్ కుమార్ రెడ్డి. గతంలో అక్రమంగా ఐఏఎస్ల ఐడీలు ఉపయోగించి 34,000 నకిలీ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేశారని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఎంక్వైరీ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారని, ఈ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల అప్పటి విచారణ ఏకపక్షంగా ఉందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కీలకంగా వ్యవహరించారు మంత్రి పెద్దిరెడ్డి. నకిలీ ఎపిక్ కార్డులలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఓట్లు చేయించారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వేరే ప్రాంతాల నుంచి బస్సుల్లో ఓటర్లను తీసుకొచ్చారన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు తొలగించలేదన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 34,000 ఓట్ల ప్రభావం 7 నియోజకవర్గాల్లో పడుతుందన్నారు. హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘానికి 3 పేజీల లేఖ రాశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నా, అదేవిధంగా అంతకుముందు ఆ ఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీశాన్ని సస్పెండ్ చేశారని, 34,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసిన అంశంలో అసలైన నిందితులను పట్టించుకోలేదనేది కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆరోపణ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. మూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 10 రోజుల తర్వాత జరగబోయే ఎన్నికలు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడతాయనడానికి ఇప్పటికే ప్రజల్లో ఆందోళన నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ చొరవతో, కేంద్ర హోంశాఖ చొరవతో ఖచ్చితంగా అరికట్టవచ్చని, అలాగే ఇప్పటికే గతంలో జరిగిన ఉదంతాలను ఉదహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ గత నెల ఏప్రిల్ 14వ తారీఖున ఒక లేఖ రాశారు. తిరుపతి ఉప ఎన్నిక జరిగింది, తిరుపతి ఎంపీ మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించుకునేందుకు అధికార పార్టీ ఆచరించిన అక్రమ మార్గాలన్నింటినీ కూడా ఉదహరించారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పట్లోనే స్పందించడం జరిగింది. అయితే ఈ చర్యలు కానీ, జరిగిన ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ కూడా కేవలం అధికారులపై మాత్రమే పరిమితమై ఉంది. వాస్తవానికి ఈ ఘటన వెనుక ఉన్న అసలు వ్యక్తుల్ని పట్టుకోలేకపోయారన్న విషయాన్ని, అలాగే ఎంక్వైరీకి సంబంధించి, అలాగే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు సంబంధించి, అంటే అప్పటి అన్నమయ్య ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్, అప్పటికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న గిరీశాను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, మరొక కొద్ది మంది అధికారులపైన సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, దానికి సంబంధించి ఉత్తర్వులు గమనిస్తుంటే కనుక మొత్తం చర్యలన్నీ కూడా కేవలం అధికారులపైన మాత్రమే పరిమితమై ఉన్నాయి. వాస్తవానికి ఇదంతా కూడా అప్పటి అధికార పార్టీ మంత్రులు, అలాగే రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిలు ఇద్దరి ప్రోద్బలం ఉందన్నదానికి చాలా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి. తిరుపతి పార్లమెంటు పరిధిలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలు, అలాగే తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా బోగస్ ఓటర్లను తీసుకొచ్చి దాదాపుగా 34,000 బోగస్ ఎపిక్ కార్డులని డౌన్లోడ్ చేసి వాటన్నింటినీ కూడా వాటిపైన ఉన్న అడ్రస్ల ఆధారంగా వివిధ పోలింగ్ కేంద్రాలకు పంపించి బస్సుల్లో వారిని తరలిస్తున్న దృశ్యాలు, అలాగే వారందరినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలించి పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లు, అంటే అది అధికార పార్టీ మంత్రికి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్, అలాగే ఎయిర్ బస్ వే పాస్ రోడ్ బైపాస్ రోడ్ లో వారందరినీ కూడా జమ చేసి అక్కడ వారికి ఈ ఎపిక్ కార్డులను అందించి వివిధ పోలింగ్ కేంద్రాలకు పంపించిన దృశ్యాలన్నీ కూడా
అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రధాన పత్రికల్లోనూ ప్రధాన టీవీ ఛానల్లోనూ కనిపించాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఘటన మొత్తాన్ని కూడా ఖండించడం, వారందరినీ కూడా ఈ బోగస్ ఓటర్లందరినీ కూడా ఎక్కడికక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టించి వారి పైన వారిని పోలీసులకు అప్పగించడము, చర్యలు తీసుకోవాల్సిందిగా కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు. అయితే కేసులు పెట్టి వాటి విచారణ సందర్భంగా ఈ మొత్తం చర్యలన్నింటినీ కూడా అధికారులను బాధ్యులు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. రెండవది, దీని వెనుక ఉన్నది ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొంటూ తీసుకున్న చర్యలన్నీ కూడా కేవలం కంటి తుర్పు చర్యలుగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ఘటనకు సంబంధించి చేపట్టిన చర్యలు కూడా సిబిసిఐడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగే సిబిసిఐడి అందులోని కీలక వ్యక్తుల అనుసంధానంలో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని వెనుకున్న అసలు కీలక వ్యక్తులు ఎవరిని కూడా బాధ్యులను చేయకుండా వారిని తప్పించేందుకు ప్రయత్నం జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావిస్తున్న భారతదేశం లాంటి ఈ మన దేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ సభ్యుల ద్వారా అందరినీ కూడా ఎన్నికల విధానం ద్వారానే సభ్యులు ఎన్నుకుంటా ఉంటారు. అలాంటి ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగాను ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం జరిగిన ఈ చర్యలను కేవలం అధికారులు మాత్రమే పరిమితం చేయకుండా దీనిపైన మరింత లోతైన విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సిబిసిఐడి ఆధ్వర్యంలో జరిగితే కనుక ఖచ్చితంగా అసలు దోషుల్ని కాపాడే ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే సిఐడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపి అసలైన దోషుల్ని శిక్షించే విధంగా, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని April 14 కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ లేఖ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ కు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో పుంగనూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రతిపక్ష పార్టీలని వారిపైన దౌర్జన్యానికి పాల్పడటమో, లేకపోతే వారిని ప్రచారం చేయకుండా చేసుకోవడమో, లేకపోతే పోలీసు వ్యవస్థని దుర్వినియోగపరుస్తూ పోలీసులు అండ చూసుకొని ప్రతిపక్ష పార్టీలని ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేయడము, బోగస్ కేసులు పెట్టడము, తప్పుడు కేసులు పెట్టడము, వారికి ఎన్నికల ఏజెంట్లు లేకుండా చేసే ఈ అక్రమ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అరికట్టడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన, ఒక రకంగా చెప్పాలంటే ఇది లీగల్ పోరాటం. ఆయన చట్టపరంగా ఏ ఏ చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా ఆయన విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నత స్థాయి అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్ తో పాటుగా కేంద్ర హోంశాఖ ఇతర ఉన్నత అధికారుల దృష్టికి రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలని పరిస్థితులు అన్నింటి కూడా ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. అంటే ప్రదీప్, చూసాం మనం తిరుపతి బై ఎలక్షన్లో జరిగినటువంటి అరాచకాలు మామూలుగా లేదు అక్కడ. సో దాన్ని ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది, ఐఏఎస్లని ఐపీఎస్లని కొంతమంది పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నట్లుగా అసలైనటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు లేవు. అంటే ఎలక్షన్ కమిషన్, మీరు భారత ఎన్నికల వ్యవస్థని డీరైల్ చేసేలాగా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కేవలం సస్పెన్షన్లు బదిలీలే కాదు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది, ఆ అధికారం కూడా ఉంది. బట్ అలాంటి చర్యలు చేపడుతున్నట్లేదు, అందుకని ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు చూస్తే మన TV5 లోగోలు పెట్టుకున్నప్పుడే చాలామంది ఏం చదివామంటే 5వ తరగతి చదివా, 6వ తరగతి చదివా అంటూ చెప్పుకొచ్చారు. ఎవరు పంపారు మిమ్మల్ని అంటే పెద్దిరెడ్డి పంపారు లేదా వైసీపీ నేతలు పంపారు అని. అంటే నిర్భయంగా నిర్భీతిగా భారత ఎన్నికలని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని, ఎలక్షన్ని విపరీతంగా అపహాస్యం చేస్తున్న గతంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తులు సైకిల్ యాత్ర చేస్తూ తెలుగుదేశం జెండాలు పట్టుకున్నారని, పెద్దిరెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాలు కడతారా మీరు అంటూ వారి మీద దాడి చేసి అవమానించి వారికి ఆత్మగౌరవం లేకుండా చేసి వాళ్ళ చొక్కాలు ఇప్పి సైకిల్ లాక్కుని పంపించిన పరిస్థితి. నిన్నగాక మొన్న రామచంద్ర యాదవ్ వారి మీద ఎలాంటి దాడి జరిగిందో చూసాం, పెద్దిరెడ్డి గారు నియోజకవర్గం వచ్చి ప్రచారం చేస్తావా అంటూ. సో అలాంటి పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఇటీవల జరిగిన అరాచకాల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. అసలు ఫస్ట్ డీసీసీ ప్రెసిడెంట్ అవ్వడానికి నా కాళ్ళు పట్టుకున్నావు రా, కావాలంటే మనం వినాయక టెంపుల్ దగ్గర పోయి ప్రమాణం చేసుకుందాము అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన రాజంపేట అభ్యర్థిగా ఉన్నారు, సీరియస్గా తీసుకున్నట్టే భావించవచ్చా మనం?
సో ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నేత, సో ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే మిగిలిన చాలా చోట్ల ఎన్ని పార్టీలు కంప్లైంట్ ఇచ్చినా మనకేం పెద్ద కనిపించట్లా. డీజీని మార్చండి, సిఎస్ని మార్చండి అని ఓ పోరాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలనే గత నెల పెన్షన్ల విషయంలో, వాలంటీర్ల విషయంలో పట్టించుకోలేదు ప్రభుత్వం. ఈ నెల కూడా అంతే. అంటే మూర్తి, ఇక్కడ ఖచ్చితంగా రెండు విషయాలు గుర్తించాల్సింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల అక్రమాలు, ముఖ్యంగా పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలు, ప్రజాస్వామ్య యుద్ధంగా తమకు నచ్చిన అభ్యర్థిని మెజారిటీ ప్రజలు ఓటేసి గెలిపించుకోవడానికి నిష్పక్షపాతమైన ఎన్నికల వ్యవస్థ ఉండాల్సి ఉంటుంది. దానికి యంత్రాంగం కూడా అంతే నిష్పక్షపాతంగా పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి క్రమంలో ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే కాదు, ఎవరు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ స్పష్టంగా నిష్పక్షపాతంగా వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉంటే ఆ మేరకు చర్యలు చేపట్టిన దృశ్యాలు కూడా మనం చూశాము. ముఖ్యంగా ఈ తిరుపతి ఉప ఎన్నిక, పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కలెక్టర్ స్థాయి నుంచి అప్పట్లో తర్వాత ఎన్నికల ఈ ఓటర్ గుర్తింపు కార్డుకు సంబంధించి కానీ, ఓటర్ల నమోదుకు సంబంధించి కానీ అవకతవకలు పాల్పడ్డ అధికారులను, ఇతర వ్యక్తులందరిపైన కూడా చర్యలు చేపట్టిన దృశ్యాలు చూశాం. కానీ అయితే దీని వెనక ఉన్నది ఎవరన్నది మాత్రం చాలా ఖచ్చితంగా మనము సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే అధికారులంతా కూడా ఏదో ఒక పార్టీకి ఒత్తాసు పలకడము, లేకపోతే వారి అధికారానికి దాసోహం కావడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా అది జరగడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రకంగా ప్రతిపక్షాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు, ముఖ్యంగా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేస్తున్నారు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కూడా సీనియర్ హోదాలో ఉన్నారు, రాష్ట్ర రాజకీయాలపైన, దేశ రాజకీయాలపైన పూర్తి అవగాహన కలిగి ఉంది. అలాగే ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల కమిషన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి ఏంటి, వాళ్లకు ఎన్నికల వ్యవస్థలో రాష్ట్రానికి అంటే ఒక ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా యంత్రాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి జరిపే విచారణలో కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏవైనా జరిగినప్పటికీ కూడా అధికారుల పాత్ర ఎంత మేరకు ఉంటుంది, దాని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఎంత మేరకు ఉంటాయనేది స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన చేసే ఫిర్యాదులో కానీ, ఈ మొత్తం జరిగిన ఎపిసోడ్ సంబంధించి ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కి, లేకపోతే కేంద్ర హోంశాఖకు అందించిన వివరాలు కానీ ఇవన్నీ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. హోంశాఖ ఇప్పటికిప్పుడు దీనిపైన చర్యలు చేపడుతుందా లేదా తెలియాల్సి ఉంటుంది. కానీ జరిగిన ఉదంతానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఆ ఎంక్వైరీని పూర్తిగా పారదర్శకమైనదిగా భావించడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అనడానికి కూడా పూర్తి కారణాలను ఆయన వివరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత పరపతి కలిగిన ఒక మంత్రిగాను, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీగాను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ పోలీస్ అధికారులను కానీ ఇతర ఉన్నతాధికారులను కానీ ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు. కాబట్టి వారికి అనుకూలంగా ఇలాంటి చర్యలు చేపట్టే అవకాశం. ఈ రోజు ఉదయం ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ రాసిన మరో లేఖలో కూడా అదే విషయం చెప్పారు. అధికారులను కావాలనే తమకు అనుకూలమైన ప్రాంతాలకు తీసుకొస్తున్న అనుకూలమైన అధికారులను అనుకూలమైన ప్రాంతాలకు, కావాల్సిన ప్రాంతాలకు బదిలీ పైన తీసుకురావడం ద్వారా ఆ అధికారులు వారికి అనుకూలంగా పనిచేసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఎన్నికల ఫలితాలను కానీ ఎన్నికల ప్రక్రియను కానీ అపహాస్యం చేసే విధంగా ఉందన్న విషయాన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, దేశ రాజకీయాలపైన, ఎన్నికల వ్యవస్థపైన పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన చేసిన ఫిర్యాదు మాత్రం ఎన్నికల కమిషనే కానీ కేంద్ర హోంశాఖ కానీ ఖచ్చితంగా సీరియస్ గా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత బులెటిన్ కంటిన్యూ చేద్దాం.